రాధాదేవి ప్రసక్తి భాగవతంలో గానీ భారతంలో గానీ లేదంటారు మరి ఎక్కడుంది రాధాదేవి నామం బృందావనంలో వినబడుతుంది ఇది కల్పిత పాత్రయా లేక దేవతామూర్తియా ఈ అనుమానం మనలో కొందరికి ఉంటుంది అయితే నిజానికి రాధాదేవి పరాశక్తి స్వరూపిణి వేదోపనిషత్తులలో భాగాలలో రాధాదేవి ప్రస్తావన ఉంది పురాణాలలో అయితే దేవి భాగవతం బ్రహ్మవైవర్త పురాణం వంటివి రాధాదేవి శక్తి గురించి వర్ణించాయి పరాశక్తి ప్రధానంగా ఐదు పూర్ణ శక్తులుగా భాసిస్తోంది అవి దుర్గా లక్ష్మి సరస్వతి గాయత్రి రాధ ఇందులో రాధాదేవి అనుగ్రహం అత్యంత దుర్లభం పరమాత్మ యొక్క ప్రేమానంద శక్తి రాధాదేవి మంత్రశాస్త్ర విషయాల్లో రాధాదేవి మంత్రాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ ఉపాసకులు అనేక మంది ఉన్నారు రాధాకృష్ణ సాక్షాత్కారం పొందిన మహాత్ములు చాలా మంది సనాతన కాలం నుండి ఉన్నారు నారాయణ తత్వం గోలోకంలో కృష్ణ రూపంగా ఉంటుంది అక్కడ పరమపురుషుడు శ్రీకృష్ణుడైతే పరాశక్తి రాధాదేవి రాసమండలానికి అధిష్టాన దేవత రాసేశ్వరి అయిన రాధ వ్యాసదేవుడు ఒక చోట చెప్పనిది మరో చోట వివరిస్తారు ఒక చోట క్లుప్తంగా చెప్పిన దానిని మరో చోట విస్తృతంగా అందిస్తారు అలాగే ఒక చోట గూఢంగా చెప్పిన విషయం మరో తావున ప్రకటంగా చెప్పబడుతుంది ఏది ఎందుకు అనే దానిని సాంప్రదాయ ధోరణిలో పరిశీలించాలి ఋషుల రచనలను మామూలు రచనలుగా మామూలు సాహిత్య పరిశోధనలుగా పరిశీలించడం తగదు ఉపాసనా సాంప్రదాయం యోగ సాంప్రదాయం ధార్మిక రీతి తాత్విక రహస్యం దాగి ఉన్నవే ఋషి రచనలు భాగవతంలో రాధాదేవి గురించి చెప్పబడి ఉంది కానీ అందులో గూఢనాయిక గోపికలలో ఒకరిగా అవతరించి మొత్తం గోపికలందరినీ రాసలీలలో ప్రవేశింపజేసిన శ్రీకృష్ణుడి ప్రేమశక్తే రాధాదేవి గోపికలెవరికి ప్రేమలో వారికంటూ భిన్నమైన వ్యక్తిత్వం లేదు అంత గోపికా శక్తే ఆ గోపికా శక్తే రాధాదేవి రాధాదేవిని కల్పిత పాత్ర అనడం నాస్తికత్వం కృష్ణుడిని రాముడిని కూడా కల్పిత పాత్రలనే నీచులు ఉన్నారు అదేవిధంగా రాధాదేవి కల్పిత పాత్రాన్ని కొందరు ప్రచారం చేయవచ్చు అలాగని ఆవిడ కల్పిత పాత్ర అయిపోదు నిస్సందేహంగా దేవతామూర్తే ఇంకా చెప్పాలంటే పరిపూర్ణ పరాశక్తి श्रीरामरक्षा रक्षा